ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చెన్నై సమాచార కేంద్రాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్, కన్యాకుమారి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఈ ఆఫీస్ ద్వారా పాలనా వ్యవహారాలలో పారదర్శకత పెంపు, ఐటీ అధికారుల సమీక్షలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. కడప జిల్లా తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర ప్రతిష్ట, ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు. అడుగడుగు దండాల వాడి చెంతకు భక్తుల ఆధ్యాత్మిక పయనం, అలిపిరి నుంచి ఆనంద నిలయానికి చేరుకునే సోపాన మార్గం ప్రత్యేక కథనం. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గురువారం సందర్శించారు. సమాచార కేంద్రానికి చేరుకున్న చైర్మన్ కు చెన్నై సమాచార కేంద్రం ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. చెన్నైలోని పలువురు ప్రముఖులు, సమాచార కేంద్రం ప్రతినిధులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, చెన్నై సమాచార కేంద్రాన్ని కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకురావడం వల్ల సామాన్య భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకోగలుగుతున్నారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని అత్యధికంగా భక్తులు తమిళనాడు నుంచే వచ్చి దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా చేయాలి అనే దానిపై ఇక్కడ ఉన్న భక్తులతోటి, ఆలయ అధికారులతోటి మాట్లాడే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా సకాలంలో వర్షాలు పడి ముఖ్యంగా చెన్నై నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ ఆలయం అదే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి భక్తులందరికీ సేవ చేసుకునే భాగ్యం స్వామి కల్పించాడో ఇంకా మెరుగ్గా సేవలు చేసే కార్యక్రమం సుమారుగా ఇక్కడ 17 మంది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉద్యోగులు ఉన్నారు. కమిటీ ఉంది, లోకల్ కమిటీ కూడా. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకి ఏ విధంగా స్వామివారికి మెరుగైన సేవలు చేసుకునే కార్యక్రమం చేయాలో అవి కూడా వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా, తమిళనాడులో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మొట్టమొదటిసారిగా కన్యాకుమారిలో దాదాపు 15 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడా ఈ ఆలయ ప్రాంగణంతో పాటు ఇంకా మెరుగ్గా విశాలవంతమైన ఆలయం నిర్మించే కార్యక్రమం కూడా మా టీటీడీ బోర్డు వచ్చినాక, మా ముఖ్యమంత్రి గారితో చర్చించినాక అది కూడా నిర్ణయం తీసుకొని ఏదో సైటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సైట్ లోగడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పి జరిగింది. అవసరమైతే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మా ముఖ్యమంత్రి ద్వారా చెప్పించి భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ కూడా టెంపుల్ నిర్మించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ నమః. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని గురువారం సాయంత్రం అడయార్లోని ఆయన నివాసంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలను పళనిస్వామికి అందజేశారు.
అనంతరం టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి వారిరువురూ చర్చించుకున్నారు. భక్తులకు మరింత సులువుగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి పలు సూచనలను చేశారు. టీటీడీలో పాలనా సౌలభ్యం కోసం విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఆఫీస్ విధానం ద్వారా మరింత వేగంగా పేపర్ రహిత పాలన అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో గురువారం ఐటీ అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వామివారి దర్శనార్థం అమలు చేస్తున్న ఫోటో బయోమెట్రిక్ విధానంతో పాటు ఐరిష్ టెక్నాలజీ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. వసతి సౌకర్యాల నిర్వహణలో భాగంగా తిరుమలలోని టీటీడీ కళ్యాణ మంటపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల రోజువారీ దర్శన సంఖ్యను తెలుసుకునేందుకు వీలుగా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీకి సంబంధించి కౌలు, అద్దె చెల్లింపులు ఆన్లైన్లో చెల్లించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో వచ్చే ఏడాది నుంచి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ప్రవేశాల దరఖాస్తును అమలు చేసేలా అప్లికేషన్లను ప్రవేశపెట్టాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా తాళ్లపాకలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర గ్రంథి ప్రతిష్ఠ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర హోమాలను నిర్వహించారు. ఆపై మూలవర్లకు, ఉపాలయాలలోని దేవతామూర్తులకు, నవగ్రహాలకు, ఇతర పరివార దేవతలకు పవిత్ర గ్రంథి సమర్పణ చేశారు. భాగ్యనగరంలోని శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో నమో వెంకటేశాయ రథయాత్ర గురువారం తిరుపతికి చేరుకుంది. తిరుమల శ్రీవారికి 17వ పర్యాయంగా 7 కోట్ల గోవిందనామ కోటి జప సమర్పణ చేయడానికి అలిపిరిలోని పాదాల మంటపం చేరుకున్న ఈ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 29వ తేదీన ప్రారంభమైన ఈ రథయాత్ర పలు నగరాలకు తిరుగుతూ తిరుపతికి చేరుకుంది. శుక్రవారం తిరుపతిలోని ఎస్వి గోశాలలో సంప్రదాయబద్ధంగా ఈ గోవిందనామ జపకోటి సమర్పణ ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం వ్యవస్థాపకులు పి సాయిరెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుపతి ఇస్కాన్ కమల మందిర అధ్యక్షులు రేవతి రమణదాస్ తెలిపారు. గురువారం ఆయన ఆలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో అభిషేకాలు, తులసి అర్చనలు, శంఖాభిషేకాలను నిర్వహిస్తామని, టీటీడీ మైదానంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి శ్రీకృష్ణ వేషధారణల పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. 25వ తేదీన ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వ్యాసపూజ మహోత్సవాన్ని జరపనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆలయ పిఆర్ఓ లీలా పారాయణ దాస్, మందిర నిర్వాహకులు నిత్య ముక్తదాస్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బర్తాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వెంచుపు చేసి ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక విజయనగరంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని పలు రకాల పండ్లతో మనోహరంగా కొలువు తీర్చి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొని తరించారు. కడప నగరం ద్వారకానగర్లోని మురళీకృష్ణ స్వామి ఆలయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో కాంతులెనుతోంది. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మురళీకృష్ణుడి ముగ్ధ మనోహర మూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శాస్త్రోక్తంగా సాగిన కృష్ణుడి అభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేక అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా శ్రీకృష్ణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ముసలమ్మ కట్టలోని శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Isandarbanga Swamivariki Palurakala Mangala Dravyalu Vibhudito Saivagama Sampradaya Ritilo Abhishekam Nirvahincharu Anantaram Pachati Aranya Prantanga Swamivari Sanidhini Vividarakala Patralu Pushpalu Tigalato Sundaranga Alankarinchi Bhaktulaku Darsana Bhagyam Kalpincharu Alagi Anantapuram Pata Uruloni Sri Raghavendra Mathamlo Guruvaram Puraskarinchukoni Vishesha Aradhanalu Jarigayi Swamivari Mula Brundavanamto Patu Parivara Devata Murtulanu Varna Sobita Suganda Bharita Pushpamalalato Divyanga Alankarinchi Dubadipa Nivedanalu Karpura Nirajanalu Andajesaru Enno Janmala Punyamo Nikinni Sevalu Cheyaga Antu Bhaktulu Nityam Srivari Darsana Bhagyam Kosam Paritapistuntaru Apadam Rukulavanni Eppudeppudu Vikshistama ఆ స్వామి కరుణను ఎంత త్వరగా పొందుతామా అనుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి దర్శనానికి అశేషంగా భక్తకోటి తిరుమల క్షేత్రానికి తరలివస్తుంటారు అలా వచ్చేవారిలో ఎక్కువ మంది కాలినడకన కొండకు చేరుకోవడానికి మక్కువ చూపుతారు అడుగడుగు దండాల వాడిని మదినిండా నిలుపుకుని మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ ఆ స్వామి సన్నిధికి చేరుకోవడం భక్తులకు ఎనలేని సంతృప్తిని కలుగజేస్తుంది ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం ప్రత్యేకతలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల క్షేత్ర దర్శనానికి శేషాచల సానువుల్లో మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం ఈ ప్రాంతానికి చేరుకున్న భక్తులను విశేషంగా ఆకర్షించేది తొలిమెట్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఓ భక్తుడి శిలారూపం దీని వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది ఒకప్పుడు దాసర్లు అనే వైష్ణవులు హరిభక్తులుగా కీర్తనలు పాడుకుంటూ భిక్షాటన చేస్తూ జీవించేవారు దాసరి అంటే వెనుకబడిన వారు వీరవైష్ణం పుచ్చుకుని వైష్ణవులుగా మారిన వ్యక్తి అని అర్థం దాసరి అంటే విష్ణుదేవుడి దాసు అనే అర్థం కూడా ఉంది కొంతకాలం కిందట హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం చేరుకోగానే ఎందుకో ఒకసారి కొండవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేయాలనే ఆలోచన ఆ దాసరికి వచ్చింది అలా కలియుగ దేవుడైన తిరువెంకటనాథుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అతనిలో ఉన్న నిర్మల భక్తితో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ అలాగే శిలగా మారాడు ఇది ఈ విగ్రహం వెనుక ఉన్న ఓ కథ అయితే అసలైన నిగూఢార్థం మరొకటి ఉంది భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే నీది నాది అనే అహంభావం తొలగిపోయి ఓ భగవంతుడా అంతా నువ్వే అనే దైవిక చింతన మనకు లభిస్తుందని ఈ పరమార్థాన్ని బోధిస్తూనే హరిదాసుడు ఇలా శిలగా మారి మనకి తెలియని మనలోని భక్తి మార్గాన్ని చైతన్యపరుస్తున్నాడు ఇలా అడుగడుగున ఎన్నో అద్భుతమైన విషయాలను తనలో నిక్షిప్తం చేసుకుంది అలిపిరి సోపాన మార్గం అలా అలిపిరిలోని తొలిమెట్టును కర్పూరహారతులు పసుపు కుంకుమలతో పూజించిన శ్రీవారి భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి గోవిందనామస్మరణలు చేస్తూ మెట్ల మార్గం గుండా తిరుమలకు పయనమవుతారు ముందుగా అలిపిరి పాదాల మండపంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారి పాదాలను శిరస్సున ధరించి ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకుంటారు అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఇదే ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి గోదాదేవీలను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ఆపై అక్కడి నుంచి 10 మెట్లు ఎక్కగానే విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు నిర్మించి 1992లో టీటీడీ జీర్ణోద్ధరణ చేసిన ఎత్తైన రాజగోపురం ఆకర్షణీయంగా గోచరిస్తూ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది రాజగోపురం దాటగానే ఎడమవైపున శ్రీ మహావిష్ణువు మత్స్యావతార స్వరూపం తలయేరుగుండు దర్శనమిస్తాయి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ తలయేరుగుండుకు మోకాళ్లను ఆంచడం ద్వారా ఉపశమనం పొందుతారు ఇక తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బందికి సహకరించి
ముందుకు సాగిన భక్తులకు కుడివైపున పెద్ద గుండుపై అంజలి ఘటిస్తోన్న ఆంజనేయ స్వామి, మరికొద్ది దూరంలో శ్రీహరి కూర్మావతారమూర్తి కనిపిస్తాయి. 250వ మెట్టు వద్ద 16వ శతాబ్దంలో మట్లకుమార అనంతరాజు నిర్మించిన రెండవ గాలిగోపురంగా పేరొందిన మైసూరు గోపురం ఉంటుంది. 1985లో టీటీడీ ఈ మైసూరు గోపురాన్ని జీర్ణోద్ధరణ చేసింది. ఇలా గోపురాలు, విగ్రహాలు దర్శించుకుంటూ వెళ్లే భక్తులకు 600వ మెట్టు వద్ద రాజవోలు మండపం, అటు పక్కనే శ్రీ వరాహస్వామివారి దర్శన భాగ్యం, 1150వ మెట్టు వద్ద శ్రీ నరసింహస్వామివారి దివ్యమూర్తి, ఎలక్కాయల మండపం ఉంటాయి. ఇక వామనావతార మూర్తి వద్ద మనకు కనిపించే గోపురం అగ్రగోపురం. దేవాదాయ శాఖ నిర్వహణలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం చెంత దివ్య దర్శనం భక్తులకు టీటీడీ శ్రీవారి టోకెన్లను కేటాయిస్తుంది. భక్తులు ఇక్కడే టీటీడీ ఉచితంగా అందజేసే అల్పాహారాన్ని స్వీకరించి అవసరమైన వైద్య సహాయాన్ని పొంది తిరిగి తమ పాదయాత్రను కొనసాగిస్తారు. అనంతరం బలరామ, కృష్ణావతారాల ఆశీస్సులు అందుకున్న భక్తులు జింకల పార్కు వద్ద కాసేపు సేద తీరుతారు. ₹2530వ మెట్టు సమీపంలో పూరిళ్ల మండపం, అటుపైన కొత్త మండపం శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం, ముగ్గుబావి మండపం, పతంజలి వన విశ్రాంతి కేంద్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున అతి పురాతనమైన అన్నమయ్య మార్గం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుంచి మెట్టు మార్గం దిగి రోడ్డు మార్గంలోకి వెళ్లగానే ఎడమవైపున సప్తమాతృకల మండపం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. అనంతరం 2910వ మెట్టు వద్ద కనిపించే గోపురాన్నే మోకాలి మెట్టు అంటారు. ఈ మోకాలి మెట్టు వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని వేళల్లోనూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. దారి పొడవునా ఆద్యంతం ఆహ్లాద ఆధ్యాత్మిక భావాల సమ్మేళనంతో భక్తి చైతన్య యాత్రగా సాగిన భక్తుల కాలినడక మెట్ల మార్గం తిరుమల శ్రీవారి చెంతకు చేరడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో నింగినంటే గోవిందనామ స్మరణలతో పరవళ్లు తొక్కుతుంది. టీటీడీ కల్పించిన సకల వసతులను వినియోగించుకుని చక్కగా కొండకు చేరుకున్న భక్తులు ఆనంద నిలయుడిని దర్శించుకుని పరవశిస్తారు. ఆ భక్తి పులకింతలో మనము గొంతు కలుపుదాం. గోవిందా గోవిందా అంటూ దేవదేవుడి చరణామృతాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ ఆనందబాగ్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామివార్లతో పాటు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి శ్రీపాద వల్లభులకు పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేసి దర్శనం కల్పించారు. అలాగే వాణినగర్ శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో స్వామివారికి గరిక పూజ ఘనంగా జరిగింది. వెండి మకర తోరణంలో సుందరంగా కొలువు తీరిన విఘ్నాధిపతికి అర్చకులు శాస్త్రోక్తంగా గరికార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు రామ్కోటి శ్రీ శక్తి గణపతి మందిరంలో స్వామివారికి జంట నగర వాసులు ప్రత్యేక అర్చనలు జరిపారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం గర్భాలయంలో శక్తి సమేతంగా స్వర్ణాభరణాలు పుష్పమాలలు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా కొలువు తీరిన శ్రీ మహాగణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయం భక్తశోభితంగా కనువిందు చేసింది. ఏటా శ్రావణ మాసంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో అందంగా అలంకరించిన బోనం కుండలను ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి భక్తి ప్రపత్తులతో అమ్మను సేవించి బోనం నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జచ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. మూల బృందావనానికి రాఘవేంద్రుడి ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం చక్కగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన సమ్మోహన భరితంగా సాగింది. కోల్కతాకు చెందిన డాక్టర్ సవ్యసాచి సార్కిల్ బృందం ప్రదర్శించిన వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై తోలు బొమ్మలాట ఆసక్తికరంగా జరిగింది. అరుదైన సంప్రదాయ కళగా గుర్తింపు పొందిన ఈ ప్రదర్శనను లాసియా తాండవ సంస్థ ఆధ్వర్యంలో చక్కటి హావభావాలు లయ విన్యాసాలతో కళాకారులు అభినయించిన తీరు జంటనగర వాసులను కట్టిపడేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.